Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు సన్ స్ట్రోక్. లోకేష్ పాదయాత్రలో ఇదో వెరైటీ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర జోరుగా సాగుతోంది. చాలా వరకు ఆ నియోజకవర్గ నేతలు యువగళం సమన్వయ కమిటీలతో కోఆర్డినేట్ చేసుకుని యాత్రను నిర్వహించుకుంటున్నారు. జనస్పందన, దానికి అనుగుణంగా మీడియా స్పందన సంగతి కాసేపు పక్కన పెడితే ఈ సందర్భంగా లోకేష్ ముందు దరఖాస్తులు పట్టుకుని నిలబడుతున్నారంట టీడీపీ నేతలు. పాదయాత్ర సాగే ఆయా నియోజకవర్గాలలో టీడీపీ నేతలు చినబాబు దర్శన కోసం తెగ తాపత్రయపడుతున్నారట. పాదయాత్రకి స్థానిక నేతలు తప్ప బయట నుంచి నేతలు ఎవరూ రావద్దని లోకేష్తో పాటు సమన్వయ కమిటీ నిర్వాహకులు కూడా సూచిస్తున్నారట. యువగళంలో భాగంగా ఆయా నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని, బయట రాజకీయాల పంచాయతీలకు సమయం కుదరదని చెబుతున్నారట. అయితే ఇవేమీ పట్టించుకొని కొంతమంది టీడీపీ నేతలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి యువగళం పాదయాత్రను వాడుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎవరికైతే స్థానికంగా వారి వారి నియోజకవర్గాలలో కాస్త ప్రభావం తక్కువగా ఉందో, ఎవరికైతే చంద్రబాబు టికెట్ విషయంలో కన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారో వారంతా చినబాబు ముందు వాలిపోతున్నారని తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇటీవల శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గొండు శంకర్ రెబల్గా మారి సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కట్ చేస్తే గొండు శంకర్ యువగళ పాదయాత్రలో పాల్గొని లోకేష్తో ఫోటోలో దిగి ఆయన ఆశీస్సులు తనకేనంటూ బెల్డప్ ఇచ్చుకుంటున్నారు. ఇదే క్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ పార్టీ ఇన్ఛార్జికి చెప్పకుండా సొంతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో విషయం తెలుసుకున్న పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రవీణ్కి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. వెంటనే భాష్యం ప్రవీణ్ యువగళం పాదయాత్రలో ప్రత్యక్షమయ్యారు. లోకేష్ ఆశీస్సులు తనకి ఉన్నాయనేలా యువగళం పాదయాత్ర నుంచి సంకేతాలు పంపారు. హెచ్ఎర్ల టికెట్ ఆశిస్తున్న కలిశెట్టి అప్పలనాయుడు తనకి ఉన్న పరిచయాలతో ప్రకాశం జిల్లాలో సాగుతున్న పాదయాత్రలో లోకేష్ని కలిశారు. దానిని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఏ పదవి లేని కలిశెట్టి అప్పలనాయుడు లోకేష్ను కలిస్తే టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడిని అంటూ మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పాదయాత్రలో ప్రత్యక్షమయ్యారు. యువనేతని వదలకుండా నడుస్తూ దిగిన ఫోటోలు బయటకు వదిలారు. ప్రస్తుతం నియోజకవర్గంలో వైరల్ చేసుకుంటున్నారు. ఇవన్నీ చంద్రబాబుకు కొత్త తలనొప్పులు తీస్తున్నాయని అంటున్నారట. ఎవరికైతే చంద్రబాబు టికెట్ కన్ఫర్మ్ చేయడం లేదో వారంతా చినబాబు ముందు వాలిపోతున్నారట. మా భవిష్యత్తు మీరేనని, టీడీపీ ఆశాజ్యోతి తమరే అని భజనకు తెరదీస్తున్నారట. దీంతో చంద్రబాబుతో పాటు సీనియర్లు తలలు పట్టుకుంటున్నారని తెలుస్తోంది.